గురు పౌర్ణమి వేడుకలు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సాయిబాబా ఆలయంలో వేకోజామ్ నుంచి సాయిబాబా నామస్మరణతో భక్తులు సాయిని దర్శించుకుని క్షీరాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎల్టీడీ రోడ్డు బాబా నగర్లోని సాయి మందిరంలో గురు పౌర్ణమి అష్టమ వార్షికోత్సవాలు నాడు ఘనంగా జరిపారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి బాబావారికి 36 రకాల పండ్ల రసాలతో పుష్కర నది జలాలతో అభిషేకాలు, లక్ష బిల్వార్చన, పుష్పార్చన, శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ దత్తసాయి హోమాది క్రతువులు, వేద పండితులు రెడ్డి సురేష్ శర్మ పర్యవేక్షణలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పండితులు నిర్వహించారు. గ్రామానికి చెందిన పడాల సత్తిరెడ్డి, శ్రీమతి పద్మావతి దంపతుల నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి సూర్యప్రకాష్ రెడ్డి, మాధవి దంపతులు, జడ్పీటీసీ గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి రోజున గురువుకి నమస్కరించుకోవడం, ఆయనకి అభిషేకం చేయించుకోవడం, అలాగే విశేషమైన బిల్వార్చన, పుష్పార్చన, సహస్రనామార్చన, హోమాలు నిర్వహించడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహంతో జన్మ జన్మాల నుంచి ఆశ్రయించిన కర్మదోషాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రగాఢమైన విశ్వాసంతో ఈ గురు పౌర్ణమిని ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇదంతటికీ మూలం మా సత్యరెడ్డి రాజగురుస్వామి గారు. ఈయనే వీరి నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అభిషేకం చేయడం, రాష్ట్ర నలుమూల నుంచి అనపర్తి గ్రామంలో ఉండే ప్రాచీనమైన ఈ సాయిబాబా గుళ్ళకు వచ్చి దర్శిస్తే మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఈ సాయిబాబా గురు పౌర్ణమి ముహూర్తం ఎందుకు చేయాలి అంటే వారు నేతృత్వంలో వారి యొక్క బంధువులు, స్నేహితులు, హితులు, ఆప్తులు అందరూ కలిసి గురు పౌర్ణమి మన దేవాలయంలో ఇది ప్రాచీనమైన ఆలయం, ఇక్కడ అంగరంగ వైభవంగా చేయాలి, శాస్త్రీయంగా చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో విశేషమైన పుష్కర్ నదీ జలాలను ప్రతి సంవత్సరం సేకరించి తీసుకురావడము, అలాగే విశేషమైన 108 వనమురుగులతో అభిషేకం చేయడము, అలాగే విశేషమైన 36 రకాల ద్రవ్యాలతో, సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో, బట్టిబేడు, సెంటు, లవండరు, గంధము